చెప్పండి ఏం చేస్తుంటారు ఉంటారు మీరు ఇప్పుడు శవాల ఏమైనా చచ్చిపోతే వెళ్ళి తీసుకెళ్ళం వ్యాన్ డ్రైవర్ చేశారంటారు బండి వ్యాన్ డ్రైవర్ సో ఎక్కడ ఏ సెవెన్ లేసినా ఏం చేసినా మనకే వస్తుంది అండ్ ఆల్ రిలీజియన్స్ అందరూ ఓకే ఓహో ఇంకా చాలా కొత్తగా ఉండే ఒక లవ్ స్టోరీ ఉందండి లవ్ స్టోరీ అది కొత్తగా అవునండి నేను చెప్తా ప్రతి ఓడు వస్తాడు ఈ సినిమాలో కొత్తదనం అంటే లవ్ స్టోరీ అంటే ఏముంది నువ్వు ఆ సెవల్ బండి వేసుకుని అలా సెంటర్ దగ్గర రైట్ టర్న్ తీసుకుంటూ ఒక అమ్మాయిని ఎక్కడ చూసుంటావు చూసి దీపే వెంటనే ప్రపోజ్ ఉంటావు ఆ అమ్మాయిలు అందరూ ఎదవలనే లవ్ చేస్తారు పడిపోయి ఉంటుంది అంతేగా లేదు లేదు ఇంకా కొత్తగా ఉంటుంది ఇంకా కొత్తగా నేను చెప్తా ఇంకా కొత్తగా అంటే ఎవరో డబ్బున్న అమ్మాయిని ఎవరినో లవ్ చేసి ఉంటావు ఎత్తుకెళ్ళిపోయి ఉంటావు ఆ తర్వాత కట్ చేస్తుంటారు అంతే కదా లేదు లేదు సాంబాయ్ యార్ రాంగ్ ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా అంటే చెప్తా ఏముంది హీరో హీరోయిన్ కలిపి లింగ మార్పిడి చేయించుకుంటారు అంతే కదా ఇప్పుడు ఏం లేదండి యర్ రాంగ్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది మా లవ్ స్టోరీ ఇప్పుడు చూసిన లొకేషన్ ఏదైతుందో నేను నాకు అమ్మాయిని చాలా కొత్తగా ఉంటుంది చూసిన లొకేషన్ ఏంటి అంత కొత్తగా ఉండే లొకేషన్ మార్స్ మార్చిగా నేను చూసొచ్చావి ఏంట అమ్మాయిని లేదు లేదు సావు చూస్తా ఏంటి చావు కాడ అమ్మాయిని చూసి లవ్ చేసేవా చావు దగ్గర అమ్మాయిని చూసి లవ్ చేయడం ఏంట ఇదేం కొత్తదాను అదే అదే న్యూ న్యూ జర్నల్ ఇందుకీ ఎవరు చచ్చినోడి కూతురా కాదా చచ్చిన చెల్లు అక్క అయ్యి ఉంటుంది ఎంత సిగ్గుపడుతున్నాడు ఏంటి కొంపతీసేమో రిలేటివ్స్ ఇంటికి ఏమైనా వచ్చిందేమో ఆ సచ్చినోడి పిల్ల ఏంటి చాలా కొత్తగా ఫీల్ అయ్యారు కదా చచ్చినోడు పిల్లమా అసలు ఎటు వెళ్ళిపోతుందండి మన సమాజం చచ్చినోడు పిల్లని లవ్ చేయడం ఏంటి అది ఆడి శవాన్ని తీసుకెళ్ళడానికి వెళ్ళి అక్కడ ఏడుస్తున్న దాన్ని ఓదార్చకుండా పోయి లవ్ చేస్తారా లవ్ చేసి ఓదారుస్తాం అండి లవ్ చేసి ఓదారుస్తారు అసలు శవన్ దగ్గర అమ్మాయిని చూసి లవ్ చేయడం అన్న కాన్సెప్ట్ రాసిన శాడిస్ట్ డైరెక్టర్ ఎవరు మా డైరెక్టర్ కౌశిక్ పెగలపాటి చాలా చాలా మంచి అబ్బాయి అండ్ ఐ ఇస్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ డైరెక్టర్ చాలా ఫ్యూచర్ ఉంది అసలు ఇంత పాయింట్ ఇలాంటి పాయింట్ అంటేనే ఫ్యూచర్ అర్థమైపోతుంది అంతలో అంత అద్భుతంగా కనిపిస్తుంది అండి మీకు అసలు మొగ్గుడు పోయి పెళ్ళం ఏడుస్తుంటే అక్కడ శవాన్ని తీసుకెళ్ళడానికి వెళ్ళి అసలు ఆ లవ్ చేయాలన్న పాయింట్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి ఎలా అనుకుంటున్నారు అసలు మీరు అసలు మీకు ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఒప్పుకున్నారు కాదండి ఇప్పుడు రోజు ఉద్యోగానికి పోయేటోడు ఆడ ఆఫీస్లో పిల్లని చూసి ఇష్టపడతాడు రోజు బడికి పోయేటోడు ఆడి బడిలో పిల్లని చూసి ఇష్టపడతాడు మరి పొద్దున్న లేస్తే నల్ల సావులకు పోయేటోడు సావుకాడ కాకపోతే ఇంకేడ ఆడ చూసి ఇష్టపడతాడు అమ్మా ఎదో లాజిక్లు కూడా రెడీగా పెట్టుకున్నారు